విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో కిత్తన్నపేట గ్రామం మండల ప్రాథమిక పాఠశాలలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్టుల ఆధ్వర్యంలో శ్రీ సాయి వికాస్ ప్రోగ్రాంలో భాగంగా మండలంలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలకు సుమారు 80,000 నోటుబుక్స్ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్ సభ్యులు రాజగోపాల్, బోత్రా సిఎండి పార్థసారథి రామ్మూర్తి, మండల ఎంఈఓ కుర్మారావు, ఎంఈఓ రెండు స్థానిక నాయకులు దుక్క రమణమ్మ, పిల్లల జ్యోతిరామ్, ఏఎంసీ డైరెక్టర్ కొట్యాడ శ్రీనివాసరావు, మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మన ప్రాంతంలోని గంగుబూడు గ్రామంలో పుట్టి పెరిగారాయన. తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మరొక రూపమే కుమారస్వామి గారు. ఇవన్నీ కూడా త్వరలో తెలుస్తాయి మీ అందరికీ కూడా. ఈరోజు మొన్న స్వామివారిని నేను మధ్యాహ్నం వేళలో కలవడానికి వెళ్ళడం జరిగింది. మల్లివేలులో ఒక వాటర్ ప్లాంట్ కడుతున్నాం. ఆ వాటర్ ప్లాంట్కి స్వామివారు సాయం చేశారు. స్వామివారిని ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజుని మాట్లాడుతుంటే స్వామివారు అని అడిగారు, ఇలాగ మనం పుస్తక పంపిణీ మండలం అంతా చేస్తున్నాం, మీరు ఏదైనా ఒక గ్రామం పేరు చెప్పండి, ఆ గ్రామంలో పెడదామని స్వామివారు నా మీద ఉన్న ప్రేమతో అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, స్వామి మా మండలంలో ప్రభుత్వ పాఠశాలలోకి చదవడానికి ఎక్కువ మంది పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్న గ్రామం కిత్తన్నపేట, అందుకని కిత్తన్నపేటలో మాత్రం పెట్టండి ఇక్కడ కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ చదవడమే కాదు, ఈరోజు చందనూరు హై స్కూల్ నడుస్తూ ఉందంటే బ్రహ్మాండంగా అక్కడి నుంచి 75 మంది పిల్లలు వెళ్తున్నారు హై స్కూల్కి కూడా. అంటే ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం మక్కువ ఉన్న ప్రజలు కిత్తన్నపేట ప్రజలు కాబట్టి మీరు కిత్తన్నపేట గ్రామంలోనే ఈ కార్యక్రమాలు పెట్టండి.